మంజమ్మ జీవితం ఎందరికో స్ఫూర్తి. పద్మ అవార్డు అందుకున్న ట్రాన్స్జెండర్. పద్మశ్రీ పురస్కారాల వేడుక జరుగుతోంది. రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు అందుకుంటున్నారు. ఈసారి పద్మ అవార్డులు పొందిన వారి జీవితాలు ఒక్కొక్కరిది ఒక్కో విధంగా ఉంది. ఒకరు అవార్డు తీసుకునేందుకు వచ్చారు, చప్పట్లతో అందరూ అభినందించారు. ట్రాన్స్జెండర్ మంజమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జానపద నృత్యకారిణి అయిన మంజమ్మ ఎవరు, అసలు అవార్డు ఎందుకు ఇచ్చారు, తదితర విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్లు ప్రయత్నం చేశారు. గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. మంజమ్మ బళ్ళారి జిల్లాలోని కల్లుకంబ గ్రామంలో నివాసం ఉండేవారు. మంజమ్మ అసలు పేరు మంజునాథ్ శెట్టి. గొప్ప సంఘ సంస్కర్తగా పేరు సంపాదించారు. సమాజసేవ ప్రధానంగా పెట్టుకున్నారు. కర్ణాటక జానపద అకాడమీకి ఎంపికై చరిత్ర సృష్టించారు. మంజమ్మ చిన్నప్పుడే ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఆదరించాల్సిన సమాజం చీత్కారాలు చేసింది. వీటన్నింటినీ భరిస్తూ జీవించసాగారు. యుక్త వయసులో ఉండగా తనకి తాను స్త్రీ అని ప్రకటించుకున్నారు. పేరు కూడా మార్చుకున్నారు. మంజమ్మ అనే పేరు పెట్టుకున్నారు. హోస్పేటుకు సమీపంలో ఉండే హులిగేయమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పలు కళారూపాలు, జోగతి డాన్స్, జానపద పాటలు పాడుతూ పాపులర్ అయ్యారు. జోగతి బృందానికి జోగిని కాలవ్వ బాధ్యతలు చూసుకునేవారు. ఈమె చనిపోయిన అనంతరం మంజమ్మ ఆ బాధ్యతలు భుజాన వేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. ఎల్లమ్మను ఆరాధించే జోగప్ప కమ్యూనిటీ వాళ్లతో తిరిగేది. ఇది కుటుంబ సభ్యులకు నచ్చలేదని ప్రచారం జరిగేది. ఇలా జీవితంలో దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా నిబ్బరం కోల్పోలేదు. తాను నమ్ముకున్న జోగతి నృత్యంతోనే పేరు సంపాదించుకున్నారు. నృత్యంతో పాటు సమాజసేవ చేసేవారు. చాలా చోట్ల జోగటి ప్రదర్శనలు ఇచ్చారు. కర్ణాటక ప్రభుత్వం అందించే రాజ్యోత్సవ అవార్డును 2010లో మంజమ్మ అందుకుంది. మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగిన మంజమ్మ ఎందరికో స్ఫూర్తి. కర్ణాటక ప్రభుత్వం 5వ తరగతి సిలబస్లో కర్ణాటక జానపద విశ్వవిద్యాలయం బీఏ కోర్సులో మంజమ్మ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చారు. సన్మానాలు అందుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక అవార్డు అందుకుంటున్న సమయంలో రాష్ట్రపతికి చీర కొంగుతో దిష్టి తీయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా మంజమ్మ తన స్టైల్లో రాష్ట్రపతికి నమస్కరించారు.